शुक्लां वरदनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनत्तारं सिद्धेः पौत्रमगल्मषं पराशरात्मजं वन्दे सुखदानन्दपौण्डिनीं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः वागत्थालसन्तृप्तौ वागत्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गायत्री स्वरूपमैनटुवंटि सभकु नमस्कारम्। संध्यावंदन अभ्यसन शिक्षण समिति निर्वहिस्तुन्नटुवंटि ई संध्यावंदन शिक्षणलो गत 10 रोजुलुगा अभ्यसन चेस्तुन्नटुवंटि मी अंदरिकी कूडा शुभाभ्यर्थनलु। संध्याये नन विज्ञात संध्याये नवपासित यावज्जीवं भवेत् शूद्रः मृतश्वाना विजायते अंटुन्नाडु शास्त्रं। उन्नटुवंटि वाक्यं इदि। एवरैते संध्यावंदनं गुरिंचि तेलुसुकोरो, एवरैते संध्यावंदनं चेयवलसिन वाळ्ळु चेस्तामनि अग्निसाक्षिगा प्रमाणं चेसि उपनयन समयंलो ఆ దీక్ష తీసుకొని చేయడం మానేస్తారో, భగవంతుడితో మనము పరాచకాలు ఆడుతున్నట్లు, చెరగాటమాడుతున్నట్లు అయితే కరుణామయుడు ఆయన కరుణాస్వరూపుడు కనుక క్షమిస్తాడు. కానీ ఆయనకి కూడా మొన్న మొదటి మీకు మనవి చేశాను, దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దైవతం అని భగవంతుడు కూడా ధర్మానికి కట్టుబడి ఉండడం జరుగుతుంది. అందువల్ల ఎవరైతే ధర్మానుష్ఠానం చెయ్యరో, ధర్మాచరణ చెయ్యరో, మనకి సాధారణంగా మనకు అనిపించేది మీరు గమనిస్తే మామూలుగా లోకంలో ఉన్నటువంటి విషయం, ఆనందం కలిగినప్పుడు, సుఖం కలిగినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు, మనం అనుకున్నది జరిగినప్పుడు భగవంతుని తలవు, నేనే చేశాను, నేను కష్టపడ్డాను, నేను ప్లాన్ చేశాను, నా రిసోర్స్ అంతా నేను కేటాయించాను, నా పలుకుబడిని వినియోగించాను ఇత్యాది ఆలోచనలు చేసి మనకి మనం ఆపాదించుకుంటాం ఆ సక్సెస్ రిజల్ట్ని. అదే ఒక దుఃఖం కలిగింది, ఒక బాధ కలిగింది, ఒక ఆందోళన కలిగింది, ఒక భరించడానికి ఆవేదన వచ్చింది, సుఖ దుఃఖాల సమాహారమే మానవ జన్మ. అప్పుడు ఇంత అనుష్ఠానం చేస్తున్నాను, భగవంతుడు ఎందుకు నాకు సహకరించట్లేదు అని ఆలోచన కలుగుతుంది. అయితే తెలుసుకోవాల్సిన విషయం, గీతాచార్యుడు ఏం చెప్పారంటే, ఎవరి ఎవరి కర్మానుసారంగా వారి వారి కర్మ ఫలితాలను వారు అనుభవిస్తున్నారు, కానీ దీంట్లో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్తారు. అంటే ఋషిప్రోక్తమైనటువంటి మన సనాతన సాంప్రదాయంలో ఒక గొప్ప విశిష్టత ఏంటంటే అండి, మామూలుగా మన మన వ్యూ, మన యొక్క దృష్టికోణము, ఈరోజు ఏమిటి, ఈ వారం ఏమిటి, ఈ నెల మన పరిస్థితి ఏమిటి, ఈ సంవత్సరం మనం ఎలా ఉంటాం, మహా అయితే వచ్చే 3 ఏళ్లలో మా అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తవుతుంది, వాడికి ఉద్యోగం వస్తుంది, లేదా మా అమ్మాయి చదువు పూర్తవుతుంది, ఆమె వివాహం చేయాలి, ఇటువంటి ఆలోచనలు 3, 4, 5, 10 సంవత్సరాల వరకే మనం వెళ్ళగలుగుతాం. కానీ ఋషులు మనకు అందించినటువంటి విశిష్టతను మనం అర్థం చేసుకుంటే ఈ జన్మ ఒక రోజులాగా అనిపిస్తుంది. మానవ జన్మ ఎత్తినందుకు జంతువునాం నరజన్మ దుర్లభం అత పుంస్త్వం
ఆదిశంకరుల వారు 84 లక్షల జీవరాశుల్లో కూడా అత్యుత్తమమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ మాత్రమే అన్నారు. ఎందువలన అంటే ఒక్క మనిషికి మాత్రమే ఆ మేధస్సును కల్పించాడు భగవంతుడు. ఏ విధమైనటువంటి మేధస్సు, ఏది ధర్మము ఏది అధర్మము, ఆహార నిద్ర భయమైనంచ సాధారణేనైవ పశుభిర్నరాణ, పశువులకు మనుషులకు తేడా లేదు. ఆహారము నిద్ర భయము ఆటలు ఇవన్నీ కూడా వాటికి మనకి సమానమే. ధర్మోహితంచమధికో విశేష, ఈ ఒక్క విశేషం అధికంగా పెట్టాట. ఏమిటంటే ధర్మహితాన్ని కోరగలగడం, ధర్మాన్ని ఆలోచన చేయగలగడం, ఏది ధర్మము ఏది అధర్మము అని ఆలోచించగలగడం ఒక్కటి విశేషంగా పెట్టాడు. పశువులకు మనుషులకు ఉన్నటువంటి తేడా అది. పశువు ఆలోచించలేదు, దానికి ఆకలి వేస్తే ఎక్కడ ఆకలి వేస్తే అక్కడ ఏది పడితే అది తింటుంది. మనిషికి ఆకలి వేసినప్పుడు అలా ఏది పడితే అది తినడు, ఎక్కడ పడితే అక్కడ తినడు, ఎలా పడితే అలా తినడు. ఆకలి వేసినా ఆ సమయం వరకు ఆగి తన ఇంటికి వెళ్ళి తన వంటింట్లోనే కూర్చొని విస్తరి వేసుకొని పరిశీలన చేసి భోజనం చేయమని సాధ్య. ఇది ధర్మం. ఈ ధర్మాచరణ మనిషి మాత్రమే చేయగలరు. అలాగే నిద్ర వస్తే పశువు ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుంటుంది. రోడ్డు మీద మనం చూస్తూ ఉంటాం వెళ్ళేటప్పుడు ఒక కుక్కను తీసుకోండి ఉదాహరణకి, దానికి ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుంటుంది. మళ్ళీ మనం హారం కొట్టి దాన్ని లేపి అక్కడి నుంచి పంపవలసి వస్తుంది. కాబట్టి మనుషులకి పశువులకి ఆహారము నిద్ర భయము ఇటువంటివన్నీ కూడా సామాన్యంగా సాధారణ పశువున్నరాణం. ధర్మోహితంచమతికో విశేష ధర్మో విహీన, అది వదిలిపెడితే అదొక్కటి వదిలిపెడితే పశుభి సమాన, పశువుకి మనిషికి తేడా లేదు. అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఈ జన్మ దొరకడమే దుర్లభం, మనిషిగా పుట్టడమే దుర్లభమైనటువంటి విషయం. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ జన్మ లభించదు. ఈ లభించినటువంటి ఈ జన్మని కనుక సార్థక్యం చేసుకోకపోతే మళ్ళీ ఈ మానవ జన్మ లభిస్తుంది అనేటువంటి నమ్మకం లేదు. అందులో అతః పుంస్త్వం, అందులో పురుషుడుగా పుట్టడం, తతో విప్రత, అందులో బ్రాహ్మణ జన్మ ఎత్తడం, ముక్తిర్నో శతకోటి జన్మ సుకృత ఏర్పుణ్యైర్వినా లభ్యతే. ఈ స్థితి శతకోటి జన్మల పుణ్యం ఉంటే కానీ లభించదుటండి. అంటే ఇందాక మీకు మనవి చేశాను మొదట్లో, మనం 3 ఏళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు విజన్, మన విజన్ ఏంటంటే 2020, 2025, 2050, అంతకు మించి మనం ఆలోచించలేము. కానీ సనాతన ధర్మం ఏం చెప్తున్నది అంటే జన్మ జన్మల పర్యంతము నువ్వు ఆలోచన చేసుకోగలవు. ఆ దృక్పథం కనుక అలవాటు చేసుకుంటే ఈ జన్మ నాకు వచ్చింది, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్వనముచ్యతే అంటుంది గీత. ఈ దేహానికి ఎలా అయితే బాల్యం వచ్చింది, కౌమారం వచ్చింది, యవ్వనం వచ్చింది, జర వస్తుంది, వృద్ధాప్యం, ఆ తర్వాత దేహం పడిపోతుంది, దీన్ని గురించి దుఃఖించకుండా ఈ దేహం నిన్న మనవి చేశాను మీకు నేను ఎవరు అని ప్రశ్న కనుక వేసుకుంటే హూ యామ్ ఐ, రమణ మహర్షి భగవాన్ రమణుడు ఎవరు వారి దగ్గరికి వెళ్ళినా ఏ ప్రశ్న వేసినా వారు తిరిగి ప్రశ్న వేసేవారట నువ్వు ఎవరు అనేవారు. నువ్వు ఎవరు అంటే మనం మామూలుగా మన పేరు చెప్తాం, మనకు ఆ పేరు మన తల్లిదండ్రులు ఇచ్చారు కాబట్టి మనం అది అని. కానీ నేను ఈ దేహము కాదు, నాలో ఉన్నటువంటి ఆత్మ ఈ దేహం అనే భావన కలుగుతుంది. ఈ దేహమే ఆత్మ, ఆత్మే దేహమని కన్ఫ్యూజ్ అయిపోయి నేను ఆత్మని అనే జ్ఞానం పోగొట్టుకున్నాను కనుక ఆ జ్ఞాన సాధన కొరకు సంధ్యావందనం. సంధ్యావందనం నిత్యము చేయడం మొదలు పెడితే హూయామయ్య అనే ప్రశ్న వస్తుంది.
ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది మన పెద్దలు కూడా మనకు చెప్పింది ఏంటంటే ఏ విషయమైనా జ్ఞానం కలగాలి అంటే 5 W's and 1 H అంట ఇంగ్లీష్ లో దాన్ని వై వెన్ వేర్ వాట్ హూ ఇవి 5 అండ్ హౌ వై షుడ్ ఐ డూ సంధ్యావందనం వెన్ షుడ్ ఐ డూ సంధ్యావందనం ఆర్ వెన్ షుడ్ ఐ నాట్ డూ సంధ్యావందనం వై షుడ్ ఐ నాట్ డూ సంధ్యావందనం వేర్ షుడ్ ఐ డూ సంధ్యావందనం అండ్ హెచ్ అనేది హౌ షుడ్ ఐ డూ సంధ్యావందనం వీటికి కనుక సమాధానం మన దగ్గర ఉంటే ఆ విషయ జ్ఞానం మన దగ్గర ఉన్నట్టు సో ఇవాళ మనం మనకున్నటువంటి సమయంలో ఈ ప్రశ్నలకి సమాధానం వేసుకొని చూసుకుందాం హౌ షుడ్ ఐ డూ సంధ్యావందనం అనేది గత 10 రోజులుగా మీకు రోజు చెప్తూనే ఉన్నారు ఇంకా 4 రోజులు చెప్తారు కాబట్టి ఈ శిక్షణా శిబిరం ముగిసే సమయానికి హౌ షుడ్ ఐ డూ అనేది వచ్చేస్తుంది పెద్ద ప్రశ్న ఏంటంటే మనకి ముందు ఉండేది అందరి ముందు వై షుడ్ ఐ డూ సంధ్యావందనం వై ఇప్పుడు సంధ్యావందనము ఒక అపప్రద ఏమున్నదంటే కేవలం బ్రాహ్మణ వర్గానికి మాత్రమే సంధ్యావందనం అని ఉన్నది దురదృష్టవశాత్తు సంధ్యా వందనము అంటే సంధి కాలంలో చేసే వందనం నమస్కారం సంధ్యావందనం ఇది అన్ని వర్ణాల వారు వయో లింగ వర్ణ భేదములు లేకుండా చేయమని చెప్తున్న శాస్త్రం అయితే విధానము వేరే ఉన్నది ఇప్పుడు నిజోపమానమైనప్పటికీ కూడా మీకు అర్థమవడం కోసం ఇస్తాను ఒక చెప్పుల జత కొనుక్కోవడానికి వెళ్ళాను భార్యాభర్తలిద్దరూ చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళారు ఆడవాళ్ళ చెప్పులు వేరు మగవాళ్ళ చెప్పులు వేరు అలాగే వస్త్రాలు కొనుక్కోవడానికి వెళ్ళాము మగవాళ్ళ వస్త్రాలు వేరు ఆడవాళ్ళ వస్త్రాలు వేరు అలా ప్రతిదానికి ఎందుకు ఆ తేడా ఏర్పడింది అంటే అవకాశం సులువుగా మగవాళ్ళ చెప్పులు ఆడవాళ్ళు వేసుకోకూడదా అంటే వేసుకోవచ్చు కానీ ఆ వేసుకునేటువంటి చెప్పు వేసుకునేటువంటి ఏదైతే ఉపకారం జరగాలో అది జరగదు అందుకని ఆ డిజైన్ వేరే ఆ స్టెప్ వేరే ఆ సైజ్ వేరే ఆ లెంత్ వేరే ఆ విడ్త్ వేరే ఆ హీల్ వేరే మగవాళ్ళు హీల్స్ వేసుకోకూడదా హీ హీల్స్ వంటి వేసుకోవచ్చు కానీ ఈ ఉద్దేశంతో ఇక్కడ చేశారో అలాగే వస్త్రాలైనా కానీ ఏదో మరొకటైనా మగవాళ్ళు కూడా కంకణాలు ధరిస్తున్నాం ఆడవాళ్ళు గాజులు వేసుకుంటున్నారు మగవాళ్ళు కూడా అలంకారం చేసుకుంటున్నాం కుండలాలు ఉంటున్నాయి ఆడవాళ్ళకి బుద్ధులు ఉంటున్నాయి ఇప్పుడంటే మానేశాం కానీ మగవాళ్ళని కూడా పూలు పెట్టుకోమన్నారు శిఖలో శిఖ బంధించి శిఖలో అలంకారం చేసుకుని పూలు పెట్టుకోమన్నారు ఆడవాళ్ళు కూడా పూలు పెట్టుకుంటారు అలాగే ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చేస్తారు చెయ్యాలి కానీ విధానం లేదు వీళ్ళు చేసిందే నేను చేస్తాను అని అనకూడదు అలా వర్ణానికి బట్టి లింగానికి బట్టి మన ఋషులు వేరే వేరే విధమైనటువంటి సంధ్యావందనం ఏర్పరిచారు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రోదన దుర్గాలో అని ఆదిత్య హృదయ పారాయణలో వస్తుంది ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణ చేసుకుని ఒక దోసటి నీళ్లు సూర్యుడికి ఇస్తే అది కొన్ని వర్గాల వారికి వారు సంధ్యావందనం చేసినట్లే సంధ్యావందనము మనం చేయడానికి ఉపక్రమించినప్పుడు వై సంధ్యావందనం దగ్గర ఉన్నాం మనం వై సంధ్యావందనం ఆయు పృథివ్యాం ద్రవిడం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతం బ్రహ్మలోకం అంటున్నాం ఆకరణ ఈ సంధ్యావందనం చేస్తే ఈ భూమి మీద ఆయుష్ ముందు కావాల్సింది ఆయుష్ చాలా మంది ఏమనుకుంటారంటే నీకేం కావాలంటే డబ్బు కావాలంటే ఒక 100 కోట్లు ఇచ్చి మర్నాడు వాడి ప్రాణం పోయింది అనుకోండి ఏ ఉపయోగం కాబట్టి డబ్బు కాదు కావాల్సింది ముందు ఆయుష్ కావాలి అందుకనే మన వాళ్ళు ఏం చేసినా పెద్దలు ఏ ఆశీర్వచనం చేసినా శతమానం భవతి మొదటి మాట అది అందుకని శతకోట్ల సంపాదించి అని అనలేదు ఆయుష్ ఉంటే ఏమన్నా సాధించవచ్చు
అందుకని ఆయు ప్రతివ్యాం ఈ భూమి మీద ముందు నాకు ఆయుష్ కలుగుతుంది సంధ్యావందనం చేస్తే అప్పుడు తర్వాత ద్రవిడం సంపద ఈ సంపద అండి చాలా పొరపాటు ఏం ఆలోచిస్తామంటే అశాశ్వతమైనటువంటిది ధనేన కోశే పశవశ్చ గోష్ఠే స్త్రీ గృహద్వారే జనాన్ శ్మశానే దేహశ్చితాయాం పరలోకయానం ధర్మానుభో గచ్చతి జీవ ఏకః ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా మనతో రాదండి ఎక్కడ ఉంటుంది మీరు అనవచ్చు ఒక చనిపోయిన వ్యక్తి అంతకు ముందే ఒక 10 లక్షలు డ్రా చేసి బ్యాంక్ నుంచి తెచ్చి మీరు వాళ్ళు పెట్టాడనుకున్నాం ఆయనతో పెడుతుందా అది అక్కడే ఉంటుంది అందుకని డబ్బు కోశగారంలోనే ఉంటుంది పశువులు సంపద ఇద్దరు రోజుల్లో సంపదని పశువులతో పోల్చేవారు ఆయనకి ఏమండి 100 ఆవులు ఉన్నాయనేవారు అందుకని పశవశ్చ గోష్ఠే పశువులన్నీ కూడా గోష్ఠంలోనే ఉంటాయి కదా ఎక్కడ అక్కడే అంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఇళ్ళు పొలాలు కాగితాలు అవి ఉంటాయి కదా కొన్ని అవన్నీ నాకు 15 ఉన్నాయి 15 పొలాలు ఉన్నాయి 6 స్థలాలు ఉన్నాయి ఇవన్నీ కాగితాలే కదా ఈ కాగితాలు ఎక్కడ ఉంటాయి మీరు వాళ్ళు ఉంటాయి లేదా బ్యాంకులో ఉంటాయి లాకర్లో స్త్రీ గృహద్వారే భార్య గృహద్వారం దాకా వస్తుంది జనాన్ శ్మశానే దీన్నే ఈ శ్మశానం వరకు వచ్చే బంధుజనాల్ని చూసుకొని చాలామంది పొరపాటు పడతారు నాకింతటి బంధుబలం ఉన్నది నాకేమైనా అహంకారం చెందుతాడు అహంభావం పరిగిరాదు అని చెప్పడం కోసమే ఈ వాక్యం దేహశ్చితాయాం పరలోకయానం ఈ దేహము చితకర్పితమవుతుంది పరలోకయానం ప్రారంభించినప్పుడు ఏమొస్తుంది నీ వెనకాల అంటే ధర్మానుభోగచ్చతి జీవ ఏక ఆయువు తీరి జీవుడతి కంపిత చిత్తమునేగుచుండ ఆయువు అయిపోయి జీవుడు వణుకుతూ వణుకుతూ వెళ్తుంటాడటప్పుడు చనిపోయినాడు ఎందుకు యమబడులు కనిపిస్తారు అప్పటిదాకా చోటు వాళ్ళని చూసేటప్పటికీ వణుకొస్తుంది ఒక్కసారి ఓ నాయన నంచు నేర్చు నిజ నందన నందినుడైన గాని కొడుకులు కూతుళ్ళు నందనుడు నందినుడు అంటే కూతుళ్ళు కొడుకులు ఓ నాన్న అని ఏడుస్తూ ఉంటారట కందోయిన్ బాష్పముందరుచు దుఃఖ మహాముదించు పత్నియున్ కళ్ళ వెంట నీరు కారుతూ ఏడుస్తూ ఉంటుంది భార్య ఆయువు తీరి జీవుడతి కంపిత చిత్తము నేగుచుండ ఓ నాయన నంచు నేర్చు నిజనందన నందినుడైన గాని కందోయన్ బాష్పముందరుచు దుఃఖ మహాముదించు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన పుణ్యమే తప్ప శంకరా అంటాడు వాళ్ళెవరు రాక ఎవరు వస్తారు అంటే మనం చేసినటువంటి పుణ్యకర్మ పాపకర్మ మన వెనకాల వస్తుంది అది మాత్రం రెడీగా మనతో పాటు జన్మ జన్మలకు వస్తూ ఉంటుంది అది అందుకనే చూడండి కొంతమంది నేనేం అనుష్ఠానం చేయట్లేదండి ఎవరో పెట్టారు మళ్ళీ మధ్యన పోస్ట్ ఒకటి ఫేస్బుక్లో బిల్ గేట్స్ లక్ష్మీ పూజ చేయలేదు కానీ కోటీశ్వరుడు అయ్యాడు ఐన్స్టీన్ సరస్వతి పూజ చేయలేదు కానీ మహామేధావి అయ్యాడు కాబట్టి పూజ చేయకండి అది వాళ్ళ లాజిక్ బిల్ గేట్స్ ఈ అది చెప్తున్న సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటంటే మన ఋషులు మన భూమి మనం వై వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ నేషన్ మనకిచ్చినటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఒక్క ఈ జన్మ వరకు ఆలోచన చేయడం కాదు ఈ జన్మలోనూ మహానుభావుడు పుణ్యం చేసుకున్నాడు ఆ పుణ్యమంతా రాశిగా పోగై ఈ జన్మలో బిల్ గేట్స్గా పుట్టి కోటీశ్వరుడు అయ్యాడు ఇప్పుడు చేయకపోతే లక్ష్మీ చేశాడో లేదో మనకు తెలియదు ఏ రూపంలోనే చేయొచ్చు లక్ష్మీ పూజ ఇప్పుడు చేయకపోతే మాత్రం తప్పనిసరిగా వచ్చే జన్మలోనూ ఆ పై జన్మలోనూ దరిద్రుడై పుడతాడు అది గ్యారంటీ మనుషులు చెప్పిన మాట అది కనుక ఈ ధర్మాన్ని మనం పట్టుకోగలిగితే సంధ్యావందనం యొక్క మూలము మనకి ధర్మాన్ని అందిస్తుంది ఈ ధర్మాన్ని మనం పట్టుకోవడానికి ప్రాతిపదికగా ఏర్పడి సంధ్యావందనం చేస్తే ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చస్సు కలుగుతుంది మీకు ఇప్పుడే మొదలుపెట్టారు మీరంతా 10 రోజులుగా బహుశా మీ అందరి పాదాలకి నమస్కారం చేశారో లేదో చిన్నవాళ్ళు చేసి ఉంటారు కాదండి కానీ ఎక్కువ మంది చేసి ఉండకపోవచ్చు
ఫేస్బుక్ లో మెసేజ్ వస్తున్నాయి మీ అందరికీ పాదాభివందనములు అని. వాళ్ళు ఎవరో మీకు తెలియదు, మీరెవరో వాళ్ళకి తెలియదు, కానీ మీ పాదాలకు వాళ్ళు నమస్కరిస్తున్నారు. ఎందుకు? ధర్మాన్ని ఆచరిస్తున్నారు కనుక. ఎవరైతే ధర్మాచరణలో ఉంటారో వారికి పాద నమస్కారాలు అలాగా లభిస్తాయి, అంటే గౌరవం లభిస్తుంది, కీర్తి లభిస్తుంది అని అర్థం. ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతం. ప్రజాతం అంటే సంతానము, వంశము, వంశాభివృద్ధి జరుగుతుంది సంధ్యావందనం చేస్తే. బ్రహ్మలోకం, చివరికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఈ శరీరం వదిలేసిన తర్వాత బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. కాబట్టి వై సంధ్యావందనం అంటే దిస్ ఇస్ ది ఆన్సర్. సంధ్యావందనంలో మనకి మనం కనుక ముఖ్యంగా చూసినట్లయితే ఆచమానం చేస్తున్నాం. అపవిత్ర పవిత్రోవా అని మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రం చేసుకుంటున్నాం. శుభ్రత, శుచి, ఈ రెండు కూడా మనకి సాంప్రదాయంలో మొదటి నుంచి కూడా ఇన్సిస్ట్ చేస్తూ వస్తున్నారు. శుచి శుభ్రత లేకపోతే మనం ఏది సాధించలేము. జదే అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే అంటుంది. అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమే ఒక దేవాలయము, ఇందులో ఉన్నటువంటి జీవుడే ఒక దేవుడు. అందుకనే అహం బ్రహ్మాస్మి అని ప్రతిపాదించారు. నాలో ఉన్నటువంటి పరమాత్మని అజ్ఞానంతో నేను కప్పేసి నేను మనిషిని, నేను ఫలానా అనుకుని, నేను భగవంతుడిని కాదు అనుకుని వెళుతున్నాడు కనుక ఆ అజ్ఞానాన్ని తోసిపుచ్చవయ్యా. జయేత్, త్యజించు. ఆ అజ్ఞానాన్ని త్యజిస్తే ఆ నిర్మాల్యం కలుగుతుంది, హృదయంలో ఉన్నటువంటి నిర్మాల్యం. అదే అజ్ఞాన నిర్మాల్యం. ఇందువలన దేహో దేవాలయ ప్రోక్తం, దేహమే దేవాలయం, జీవో దేవ సనాతన. సనాతనంగా జీవుడు ఈ దేహం అనే దేవాలయంలో దేవుడుగా ఉన్నాడు. అందుకని ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే హే అర్జున తిష్ఠతి. కాబట్టి భగవంతుడి కోసం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు. సంధ్యావందనం చేయడం మొదలు పెడితే ఈ ఆలోచన కలుగుతుంది, ఈ జ్ఞానం వస్తుంది. మరి పుణ్యతీర్థాలకి క్షేత్రాలకి వెళ్ళక్కర్లేదా అండి? వెంటనే మనకు వచ్చే ప్రశ్న, వెళ్ళాలా వద్దా అనేది మన ప్రబోధం అప్పుడు చేస్తుంది. ఎందుకు వెళతాము అంటే జగద్గురువులు భారతీతీర్థ స్వామి వారిని ఇలాగే ఒక భక్తుడు ప్రశ్నించారు. స్వామి, భగవంతుడు సర్వాంతర్యామి అంటున్నారు, ఇందువల నందులేడని సందేహం పోలదు, చక్రి సర్వోపగతం నెందెందుగతికి చూచిన అందందేగలంటున్నారు, ఆయన తీసుకొచ్చి ఈ నాలుగు గోడల మధ్య బంధించి ఇక్కడున్నాడంటున్నారు, ఇది ఎంతవరకు సబబు, న్యాయమేనా ఇది అని. మంచి ప్రశ్న కదండి. మనకు కూడా ఆలోచిస్తే, మనకు ఆలోచించడానికి టైం లేదనుకోండి, కానీ ఆలోచిస్తే ఇది ప్రశ్నే. నిజంగా కనుక భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు తిరుపతికే ఎందుకు పెడుతున్నాం, శ్రీశైలమే ఎందుకు దర్శిస్తున్నాం, ఆ క్షేత్రాలకి ఎందుకు పెడుతున్నాం అని ఆలోచన వస్తుంది ఆయన సర్వాంతర్యామి అయినప్పుడు. అందుకనే జగద్గురువులు ఆశీర్వచనం ఎప్పుడు మనకు అవసరం. ఇటువంటి సందేహాలు వచ్చినప్పుడు అటువంటి వారు మార్గదర్శకులుగా మనకి మార్గదర్శనం చేస్తారు. నాయన వారు చెప్పిన సమాధానము, ఆయన భగవంతుడు సర్వాంతర్యామి అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు, ఆయన సర్వాంతర్యామే, కానీ ఇందుగల నందులేడని సందేహం వలన చెక్కి సర్వోపగతుందని చూసింది ఎవరు? ప్రహ్లాదు. ప్రహ్లాదునంతటి భక్తి నీకు ఏర్పడిన నాడు నువ్వు కూడా గురికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీకు కూడా ప్రతి చీమలో, పుట్టలో, ఆకులో, పాములో, పక్షిలో, చెట్టులో, పుట్టలో, అన్నింటిలో కనపడతాడు పరమాత్మ. అప్పటిదాకా మనస్సు నిలవాలి కనుక, మనస్సుని నిలపడం కోసం మనకి ఆ విగ్రహం ఏర్పరచడం, సగుణోపాసనకి మనకి మార్గం తెరిచింది ఆర్ష సాంప్రదాయం. కనుక అపవిత్ర పవిత్రోవా అని ఈ అపవిత్రంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని పవిత్రం చేసుకుంటాం. ఎందుకు?
ఎక్కడ పవిత్రత లేదో అక్కడ భగవంతుడు ఉంటాడు. స్వచ్ఛ భారత్ అని ఇప్పుడు మొదలు పెట్టాం మనం. ఎందువల్ల? ఎక్కడ స్వచ్ఛత లేదో శుభ్రత లేదో అక్కడ ఆరోగ్యం ఉండదు. ఎక్కడ ఆరోగ్యం ఉండదో అక్కడ దేహదారుణ్యం ఉండదు. ఎక్కడ దేహదారుణ్యం ఉండదో అక్కడ మానసిక సంతులనం ఉండదు. ఇప్పుడు మనమే గమనించండి, ఆరోగ్యం ఎప్పుడైనా జ్వర వచ్చిందనుకోండి, ఇంతటి మనిషి కూడా ఆరు రోజులు వాళ్ళకు కూడా అడ్డం పడదు, లేవలేని పరిస్థితి, ఓపిక ఉండదు, ఆలోచనలు సరిగ్గా నడవవు. కాబట్టి వీటన్నిటికీ మూలము శుభ్రత, శుచి శుభ్రత. ఈ రెండు పాటించాలి కనుక అపవిత్ర పవిత్రోవా అని. అపవిత్రుడు కూడా పవిత్రుడైనప్పటికీ కూడా అప్పటిదాకా అపవిత్రుడుగా ఉన్నటువంటి నేను పవిత్రుడనవుతున్నాను. సర్వావస్థాంగలో అపివ, ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా, జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అనే అవస్థలు ఉన్నాయి, అవస్థాత్రయం అంటారు. అలాగే బాల్యావస్థ, యవ్వనావస్థ, జరావస్థ అంటారు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా పరమాత్ముడి యందు నేను దృష్టి పెట్టగలిగి ఉండాలి, అది నాకు అవసరం. సంధ్యావందనానికి ముఖ్యమైన సంధ్యావందనం చేస్తున్నాను అంటే ఏదో మామూలుగా కూర్చొని నీళ్ళు చదువుకుంటున్నాను, నీళ్ళు తాగుతున్నాను, అటు తిరుగుతున్నాను, చుట్టూ తిరుగుతున్నాను, నమస్కారం పెడుతున్నాను, కూర్చున్నాను అనుకుని కూర్చుంటే మన టైం వేస్ట్. సంధ్యావందనానికి కూర్చున్నాను అంటే నేను సూర్యభగవానుడితో మాట్లాడుతున్నాను, గాయత్రి అమ్మవారితో పాదాలు స్పర్శించి నమస్కరించి ఆవిడతో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. మిత్రస్య వర్ణస్య అగ్నిశ ఇట్లాంటి మంత్రాలు వస్తుంటాయి కాబట్టి ఆ వచ్చిన మంత్రం, ఏ మంత్రం వచ్చినప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవతతో నేను మాట్లాడుతున్నాననే భావనతో మనం కూర్చోవాలి. సంధ్యావందనం ఇప్పుడు ఒక ఆయన ఒక చోటండి కన్స్ట్రక్షన్ జరుగుతుంటాడు. ఒక అతను వెళ్ళి కూలీవాడు పనిచేస్తున్నారు, రాళ్ళు కొడుతున్నారు, కడుతున్నారు, ఏమో చేస్తున్నారు, అది జరుగుతుంది. వెళ్ళి ఒక అతను అడిగట, ఏం చేస్తున్నారు? కనబట్లేదా, మేస్త్రి పని చేస్తున్నాను అంట. దాన్ని సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు ఇంకొక అతన్ని. అతను అంట, ఇక్కడ గోడ కడుతున్నాం, కుడ్య నిర్మాణం జరుగుతున్నది, గోడ కడుతున్నాం అన్నట్టు. సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొక అతను అడిగాడు, ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? అందరూ అదే పని చేస్తున్నారు, చేసే పని అందరూ ఒకటే. నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఒక కాంపౌండ్ వాల్ పెద్దది కట్టమన్నారు, ఇక్కడ ఒక కోట వస్తున్నది, ఆ కోటకి కాంపౌండ్ వాల్ కట్టమన్నారు, నేను కాంపౌండ్ వాల్ కడుతున్నాను అన్నట్టు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు, ఆయన అడిగాడు, నువ్వేం చేస్తున్నావు? గమనించండి, అందరూ ఒకటే పని చేస్తున్నారు, అందరం సంధ్యావందనం చేస్తున్నాం. ఇక్కడ మీరు సంధ్యావందనానికి లింక్ పెట్టుకోవాలి. అందరూ అదే పని చేస్తున్నారు, సో నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే మా రాజుగారు తన రాణిగారి కోసం ఒక కోట నిర్మాణం చేస్తున్నారు, ఆ కోటకి దుర్భేద్యమైనటువంటి ఒక ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని సంకల్పించారు. శత్రురాజు వచ్చినా సరే పడగొట్టలేనటువంటి ఒక ప్రహరీ గోడ నిర్మాణం చేయమని నాకు అప్పచెప్పారు, నేను అది కడుతున్నాను అన్నాడు. చేసే పని ఒకటే కానీ దృష్టి వేరు. సంధ్యావందనానికి మనం ఉపక్రమించిన వెంటనే అసలు ఒక ఉపనయన అర్హత కలిగినటువంటి ఒక కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టగానే గాయత్రి అమ్మవారి కంటే ఎదురు చూస్తుంటుంటారు, ఆనందం అడిపోతుంది అమితానందంతో. నన్ను ఉపాసన చేసేవాడు ఇంకొకటి భూమి మీద పుట్టాడు అని. ఎందుకు? 8 ఏళ్ళు రాగానే వాడు తండ్రి వీడికి ఉపనయనం చేస్తాడు, చేయగానే వాడు సంధ్యావందనం చేసి గాయత్రి అనుష్ఠానం మొదలు పెడతాడు అని ఆవిడ ఆనందపడుతూ ఉంటుంటారు. వీడు 8 వచ్చినా చేయడు, 8, 18 వచ్చినా చేయడు, 28 వచ్చినా చేయడు, 32, 33 రాగానే పెళ్లి కావాలి కాబట్టి పెళ్లికి ముందు లైసెన్స్ అనుకుంటున్నారు చాలామంది. దురదృష్టవశాత్తు తను ధరించడానికి మార్గం అండి సంధ్యావందనం. ఎలా ధరిస్తున్నాం? మనం చేసే ప్రక్రియలో ఎదన్నాకృతే పాపం తదన్నాకృతిముచ్యతే, యద్రాత్రియాకృతే పాపం తద్రాత్రియాకృతిముచ్యతే. ఈ మానవ జన్మ రావడానికి కారణం
మనం చేసే పాపము పుణ్యమే కేవలంగా పాపము మాత్రమే ఉంటే మానవ జన్మ రాదు కేవలంగా పుణ్యము మాత్రమే ఉంటే మానవ జన్మ రాదు పుట్టిన ప్రతి మనిషికి కూడా పాప పుణ్యాలు రెండు ఉంటాయి ఇప్పుడు అంటే మనము మళ్ళీ కర్మ సిద్ధాంతంలో పెడితే మనకి కొన్ని ఇబ్బందులు వస్తాయి సమయాభావం వల్ల ఖచ్చితంగా చెప్తాను ఆగామి సంచిత ప్రారంభ కర్మలను ఉంటాయి అంటే ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలు పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాలు అవన్నీ కూడా అకౌంట్ రెడీ మెయింటైన్ అవుతుంది చిత్రంగా గుప్తంగా లెక్కలు పెడతాడు కాబట్టి ఆయన చిత్రగుప్తుడు అన్నారు ఆశ్చర్యంగా పెడతాడు లెక్క ఎలా పెడతాడో చిత్రంగా ఉంటుంది ఎవరికి తెలియదు ఎలా ఉంటుందో లెక్క అందుకని ఇవన్నీ లెక్క అకౌంట్ ఆయన దగ్గర ఉంటుంది ఆ అకౌంట్ తోటి మనకు పుట్టిస్తాడు కాబట్టి చిత్రగుప్తుడు అన్నారు ఆయన ఆయన పుట్టి మనం పుట్టినప్పుడు మనకు ఆల్రెడీ కొంత అకౌంట్ లో మన పుణ్యాలు ఉన్నాయి మన పాపాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు సమస్య అది కాబట్టి ఈ జన్మలో మాత్రమే మనకి పుణ్యం సంపాదించుకునే అవకాశం ఉంది కనుక మనం పుణ్యం చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి పాపం కూడా చేసుకుంటాం కాబట్టి పుణ్య పాపాలతో పాటు పెరుగుతూ ఉంటుంది మళ్ళీ వచ్చే జన్మకి మళ్ళీ పుణ్యము పాపము రెండు ప్లస్ మైనస్ తీసుకుని మళ్ళీ పుడతాం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే ఉపయాపారే పాకి మురారే అందుకని మళ్ళీ జన్మరాహిత్యం కోసం మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యం లభించాలి అంటే ఈ పాపాన్ని కనుక క్షయం చేసుకోగలిగితే ముందు మనం సంపాదించినటువంటి పాపం నేనేం పాపం చేయనండి నేను చాలా మంచివాడినండి నేను ఎవరిని కష్టపెట్టనండి ఎవరిని ఎవరితో నేను వ్యవసాయం నేను ఆశించనండి చాలా సంతోషం మంచిదే కానీ జ్ఞానత అజ్ఞానతశ్చ రహసి ప్రకాశపతానా సర్వేషాం పాపానాం అంటే శాస్త్రం అంటే తెలిసి చేసినా తెలియక చేసినా జ్ఞానత అజ్ఞానతశ్చ రహస్యంగా చేసినా ప్రకటించి చేసినా సర్వేషాం పాపం ఇవన్నీ పాపాలే తెలియకుండా పాపం ఎలా చేస్తామండి అన్నం వండుతున్నామండి ఎన్ని క్రిములు దాంట్లో పడి చచ్చిపోతున్నాయో మనకు తెలియదు మనం చూడం కూడా చూడం నడుస్తున్నాం మన కాలు కింద ఎన్ని క్రిములు చస్తున్నాయో తెలియదు వాటన్నిటి హత్యాదోషం అలాగే కూర్చొని మాట్లాడుతున్నాం ఒక దోమ కుడుతోంది భగవాన్ నమ్ముడులాగా కూర్చోగలవా మనం వెంటనే అది అక్కడ ఉండడానికి లేదు నన్ను పుట్టింది కాబట్టి అది చావాల్సిందే దాన్ని చంపిన పాపం వస్తుంది ఇంట్లో బొద్దెంగలు చీమలు కనబడతాయి వెంటనే హిట్టో పట్టో ఏదో పట్టుకొస్తాం టక 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 కొట్టేస్తాం పాపమే ఇవన్నీ అయితే అందుకనే జ్ఞానత అజ్ఞానతశ్చ రహసి ప్రకాశకృతానం అజ్ఞానంతో చేశానండి నాకు తెలియదండి ఇది పాపం నాకు తెలియదండి అంటే సెక్షన్ 302 ఐపీసీఎల్ ఉంది విన్నారా నెంబర్ది అది ఏమిటో మనకు ఎంతమంది తెలుసు ఎవరినన్నా హత్య చేస్తే వేసేటువంటి అందులో ఏముందో మనకు తెలుసా నాకు తెలియదండి చంపేస్తే నేను ఉదయిస్తారనే విషయం తెలుసుంటే కనుక నేను చంపేవాడిని కాదండి నన్ను క్షమించండి అని కోర్టును అడిగామనుకోండి వదిలిపెడతారా శాస్త్రం కూడా అంతే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు నో ది లా ఇట్స్ నాట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ చంపితే ఇక్కడ విడిదీస్తారు అని ప్రభుత్వం అందరికీ రోజు చాటింపు లేదు మనం తెలుసుకోవాలి మన బాధ్యత మన ధర్మం అలాగే శాస్త్రం కూడా మనమే తెలుసుకోవాలి జ్ఞానత అజ్ఞానతశ్చ తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపమే కాబట్టి ఇప్పుడు ఆ పాపం చేస్తున్నాం కనుక ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి మార్గము సంధ్యావందనం ద్వారా భగవంతుడు మనకి ఏర్పరిచాడు ఎప్పుడైతే సంధ్యావందనం చేస్తున్నామో ఏదన్నా కురుదే పాపం అయితే దాంట్లో ఏం చేశారంటే అకౌంట్ క్యారీ ఫార్వర్డ్ చేసి ఏడాదికి ఒకసారి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత భీమరథ శాంతం చేస్తారు షష్ఠి పూర్తి మహోత్సవానికి 70 ఏళ్ళు వచ్చాక 80 ఏళ్ళు వచ్చాక ఉన్నాయి అప్పుడు చేసుకునే ప్రాయశ్చిత్త కర్మలు వేరే చెప్పారండి అప్పుడు కూడా ఉన్నాయి చేయాల్సిన ప్రాయశ్చిత్త కర్మలు కానీ ఇది నిత్యం చేసే పాపాలను పోగొట్టుకోవడం కోసం చేసుకునేటువంటి ప్రాయశ్చిత్త కర్మ సంధ్యావందనం అనేది అప్పుడు ఏమవుతుంది ఏ పూట చేసిన పాపం ఆ పూట తీసేస్తున్నాం పాపము లేదు పుణ్యం మాత్రం చేసుకుంటూ పెడుతున్నాం పుణ్యం పెరుగుతోంది పాపక్షయం అవుతుంది పాపక్షయమై పుణ్యం పెరుగుతున్న కొద్దీ అంటే
పాపముంటే దుఃఖము కష్టము బాధ అనారోగ్యము గ్రహపీడ ఇబ్బందులు అందరండి శని శని మహాత్మస శని అంటే చాలా భయపడతారు కానీ శనీశ్వరుడు ఆయన ఈశ్వరుడితో సమానం శనైశ్చరుడు యాక్చువల్లీ మెల్లమెల్లగా నడుస్తాడు కాబట్టి శనైశ్చర శనై శని అంటే మెల్లమెల్ల మందంగా నడుస్తాడు కనుక ఆయన ఏం చేయటండి ఆయన ఏం చేస్తాడంటే ఏం లాంటి శని వచ్చింది ఇబ్బంది పడుతున్నావు అంటున్నాం మనం ఏం లాంటి శని ఇబ్బంది పడుతున్నావు అంటే అర్థం తెలిసిన వాళ్ళకి జ్యోతిష జ్ఞానం ఉన్న వాళ్ళకి పూర్వజన్మ ఇంతకుముందు చేసిన పాపాలకి ఫలితం అనిపిస్తున్నావు అని అర్థం ఆ ఏలినాటి శనిలో శని ఏం చేస్తాడ అప్పటిదాకా ఆగుతాడు ఫలితం ఇవ్వడానికి మనం చేసినటువంటి పాపాల ఫలితం అంతా కూడా ఏలినాటి శని నిర్వహిస్తాడు కనుక ఈ పాప ప్రక్షాళన చేసుకునే విధానం కనుక మనం అలవర్చుకుంటే రోజు మనం ఈ పాపము పోతున్నది పుణ్యము మాత్రమే వెళ్తుంది పుణ్యం ఉన్న చోట ఏముంటుంది భోగం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది దుఃఖం ఉంటుంది మనకి కావాల్సింది ఏంటి ఆనందం కావాలి ప్రతి మనిషికి కావాల్సిన సంతోషము ఆనందము భోగం ఉంటే ఆనందం ఉంటుందనే ఒక భావన కానీ భోగం ఉండే ఆనందాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమిటో రండి సంపదంగా ఉంది కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు అంటాడు మనశ్శాంతి లేకపోతే ఇంకేం ఆనందం అండి ఏసీ రూముల్లో ఉంటూ చెమటలు పట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి మంచి మంచాలు పరుపులు దిళ్ళు అన్నీ ఉండి నిద్ర పట్టిన వాళ్ళు ఉన్నారు విపరీతమైన సంపద ఉండి కడుపు నిండా తినలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆనందం అంటే ఏమిటి నీకు కావలసింది నువ్వు కావలసిన విధంగా నీ జీవనం ధర్మానికి లోబడి నువ్వు జీవించడం మొదలు పెడితే నువ్వు ఆనందంగా ఉన్నట్లే కాబట్టి ఈ ఆనందాన్ని కోరుకొని పుణ్య సముపార్జన చేస్తూ వెళితే మనం ఈ సంధ్యావందనం ద్వారా మనకి పాపక్షేమం అవుతూ ఉంటుంది కనుక ఎదన్నా కురుతే పాపం తదన్నా ప్రతిముచ్యతే దాంతో ఏ పూట ఏ పగలు ఏ రాత్రి ఎప్పటికప్పుడు పాప ప్రక్షాళన చేసుకుని వెళ్ళిపోతున్నాం పుణ్య సముపార్జన చేస్తూ వెళ్తున్నాం జీవనం అలా జరుగుతున్నది ఒక స్థితికి వచ్చేటప్పటికీ పుణ్యం ఎక్కువైపోతుంది పుణ్యం కూడా నష్టం అంటే ఇంకొక స్టెప్ ఆధ్యాత్మికంగా ఇంకొక మెట్టు ఎక్కి ఆలోచించే వాళ్ళకి పుణ్యం దగ్గర కూడా ఆగరండి వాళ్ళు ఎందుకు పుణ్యం అంటే భోగం మళ్ళీ ఆనందం సంతోషం భోగం అంటే మళ్ళీ అనుభవించాలి అనుభవించాలంటే మళ్ళీ పుట్టాలి మళ్ళీ జన్మ ఎప్పుడైతే మళ్ళీ జన్మ ఎత్తాడో మళ్ళీ తీసుకుంది పాపం చేసే మళ్ళీ సంధ్యావందనం చేస్తామని నమ్మకం లేదు అలా సంధ్యావందనం చేసే జన్మ వస్తుందని నమ్మకం లేదు ఏ జన్మ వస్తుందో తెలియదు ఇప్పుడు భోగం అనుభవించడానికి మనిషికి అక్కర్లేదు మనం ఎప్పుడో చదివాను అమెరికన్ ప్రెసిడెంట్ రక్షణ కల్పించడం కోసం కుక్కలు ఉన్నాయండి వాటికి క్లాస్ 1 ఆఫీసర్ గ్రేడ్ వాటికి అవి ఎక్కడన్నా ఆయనతో పాటు వెళితే అవి కూడా 5-స్టార్ హోటల్స్లోనే ఉంటాయి దానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అవి జరుగుతాయట అంటే జన్మ కుక్క జన్మ కానీ భోగం అనిపిస్తుంది కాబట్టి భోగం కనుక ఆలోచిస్తే మనం భోగం ఒక్కటే దృష్టిగా పెట్టుకుంటే మళ్ళీ సాధించలేము అందువల్ల ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత వీటిని బ్యాలెన్స్ చేసుకొని మోక్షం వైపు వెళ్ళమని చెప్తుంది సార్ మనం కొద్దిగా దూరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనం మళ్ళీ వెనక్కి వద్దాం వెనక్కి వచ్చి మనం ఉన్నటువంటి స్థితిలో మనకి కావాల్సింది ఆయుప్పు దివ్యాం ద్రవణం బ్రహ్మవర్చసం భక్యంతత్వ ప్రజాతి బ్రహ్మలోకం అంతవరకు మనం సాధించడానికి ఇది మనకు ఉపక్రమిస్తుంది అందువల్ల ఏం చేయమన్నారు దీనికి వాట్ షుడ్ ఐ డూ నౌ వై అయిపోయింది హౌ అయిపోయింది వాట్ షుడ్ ఐ డూ నువ్వు చేయవలసిందల్లా ఏం లేదురా నాయన ఒక 3 రోజుల నీళ్లు సూర్యుడి దగ్గర ఉన్నాను అప్పుడే ఆయనకి ఇచ్చేయి చాలు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ కడుతున్నాం మనం కడుతున్నాం కదండి గవర్నమెంట్కి ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నాం ట్యాక్స్ కాదు బిల్లు కడతాం ఎందుకు మన ఇంట్లో కరెంట్ ఇచ్చారు కాబట్టి మనకి లైట్ వెలుగుతుంది కాబట్టి మన టీవీ నడుస్తుంది కాబట్టి మనం ట్యాక్స్ కడుతున్నాం వాటర్ బిల్లు కడుతున్నాం వాటర్ వాడుతున్నందుకు వాటర్ బిల్లు కడుతున్నాం ప్రభుత్వానికి మొన్న మధ్యన మా బంధువు ఒక ఆయన
హాస్పిటల్ ఆయన సమస్య ఏంటంటే డాక్టర్ అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేశారు చూశారు డాక్టర్లు ఈయనకి ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి లంగ్ పూర్తిగా పాడైపోయింది వెళ్ళడం లేదు అది మారి కార్బన్ డైఆక్సైడ్గా బయటికి రావాలి అది రావడం లేదు ఇంకా వేరే ట్రీట్మెంట్ ఏం లేదు లంగ్ పూర్తిగా పాడైపోయింది కనుక ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టి పంపిస్తాం ఆక్సిజన్ సిలిండర్ పెట్టండి ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ బయటికి రాదు కాబట్టి ఇక్కడ ఒక హోల్ చేసి పెడతాం దాంట్లో బయటకు వచ్చేస్తుంటుంది అది కలెక్ట్ చేస్తుంటుంది అయిపోతుంది అని చెప్పి పంపించాడు ఏం లేదు ట్రీట్మెంట్ ఏం లేదు అలాగే ఉండాలి రోజుకు మూడు ఆక్సిజన్ సిలిండర్లు అండి ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ 800 రూపాయలు 2400 రూపాయలు రోజుకి ఇంటూ 30 రోజులు అంటే ఎంతైందండి మ్యాథమెటిక్స్ పిల్లలు 72000 అవునా ఇంటూ 12 మంత్స్ 12 ఏళ్ళు 84,40,000 రూపాయలు 10 లక్షలు అనుకోండి మనం ఒక 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికాం అనుకోండి సంవత్సరానికి 10 లక్షలు చొప్పున 80 సంవత్సరాలకి ఎంత ఇవ్వాలండి సూర్యుడు భగవానుడికి రోజు లంగిస్తున్నందుకు మనకి ఆక్సిజన్ ఇస్తున్నందుకు భగవంతుడికి అవి అడగట్లేదు మూడు దోసిళ్ళ నీళ్ళు ఇమ్మని అడుగుతున్నారు దానికి కూడా మనకి బతకం అయితే ఎలాగే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటుంది ఆదిత్యహరి కృతజ్ఞులకి కృతజ్ఞులకు కూడా మనందరం కూడా అది ఇవ్వకపోతే ఇస్తున్నాం కాబట్టి మనం కృతజ్ఞులమే కృతజ్ఞులం కాదు వాళ్ళకి కూడా జ్యోతి స్వరూపంలో ఆయన వెలుగునిస్తున్నాడు ఫ్రీగా ఏమి ఆశించకుండా సో దట్ ఈస్ వాట్ వీ షుడ్ డు అదే ప్రధానం మనం చేసేది మూడు దోసిళ్ళ నీళ్లు ఒక ఆయన అడిగారు నన్ను నీళ్లు నీళ్లు దొరక్కపోతే ఏం చేయాలండి మా దగ్గర నీళ్లు ఉండవు మరి మీరు ఎలా తాగుతున్నారండి అన్న మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నామండి అన్న అది కూడా వాటరే కదండి అది ఇవ్వండి అన్న అంటే ఆయన ఓ మినరల్ వాటర్ అంటే పారబోయాలి కదా అది ఆయన భావన మినరల్ వాటర్ ఎలా పారబోస్తామండి అన్న కనుక మనం వాట్ వి షుడ్ డూ అంటే వెరీ సింపుల్ 24 గంటల్లో ఒక్క పది నిమిషాల సమయం మనకి ఈ జన్మనిచ్చి ఈ ఆక్సిజన్ ఇచ్చి ఈ సన్రైజ్ ఇచ్చి సన్లైట్ ఇచ్చి ఇవన్నీ మనకి విధంగా ఇంకో విషయం చెప్తాను నేను అది మనకి సంధ్యావంద మంత్రాల్లో కూడా వస్తుంది ఓ జోసి సహోసి బలమసి అంటున్నాం అమ్మవారిని ఆవిడే ఓజస్సు ఓజస్సు అంటే ఇంద్రియ శక్తి ఆవిడ ఇంద్రియాలు వేరు ఇంద్రియ శక్తి వేరు నాకు చెయ్యున్నది కాబట్టి నా చేతితో నేను ఏమన్నా చేయగలను అనుకుంటూ ఉంటాం ఎప్పటిదాకా పెరాలసిస్లోకి వచ్చేదాకా ఎప్పుడు వస్తుందో తెలియదు అది వచ్చినాడు నా చెయ్యి నాకే ఉంటుంది కానీ చేయలేవాలి ఎందుకు లేవా నా చెయ్యి ఉందిగా నోరుండి మాట్లాడలేని వాళ్ళని చెవు నుండి వినలేని వాళ్ళని కళ్ళుండి చూడలేని వాళ్ళని చూడట్లేదా కాబట్టి ఇంద్రియాలు ఉంటే చాలదు దీని వెనకాల ఏదో ఒక శక్తి నడిపిస్తుంది మనం ఆ శక్తి భగవత్ ఆ శక్తి గాయత్రి అమ్మవారు ఆ శక్తి సూర్యభగవాన్ ఆ శక్తి అగ్నిదేవుడు ఆ శక్తి వరుణ రూపంలో ఉన్నది ఆ శక్తి విష్ణు భగవాన్ ఆ శక్తి శివుడు ఆ శక్తి పరమాత్మ స్వరూపం ఆ శక్తి బ్రహ్మ కనుక ఆ శక్తిని ఉపాసన చేయడమే సంధ్యావందనం సో నాకు ఇంద్రియాలు ఉన్నాయి కదా అని నేను విరవీగితే అది ఆగిన్నాడు నాకు తెలుస్తుంది అప్పటికి ఇట్స్ టూ లేట్ కనుక ఉన్నప్పుడే దంతంబడనప్పుడే తనువు ఎందారుడి ఉన్నప్పుడే కాంతాసంగమంబురువగినప్పుడే కురుల్వెల్వెల్లబోనప్పుడే వింతల్మేన జరిగించనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే చింతింపంగల శ్రీపదాంబుజముల శ్రీకాళహస్తీశ్వర అన్నాడు మీకు అవకాశం ఉంటే దూర్చేటి శతకంలో దొరుకుతుంది చాలా స్పష్టమైన స్పష్టమైన తెలుగులో ఉంటుంది చక్కగా పెద్ద కష్టపడక్కర్లేదు దాన్ని అర్థం చేసుకోవడం కోసం తాత్పర్యం కూడా ఇస్తారు అది చదివి చూడండి ఒకసారి ఆయన మహానుభావుడు ప్రత్యక్షంగా పరమేశ్వరుడితో అనుసంధానం ఏర్పరచుకొని అంటే ఋషుల పూర్వకాలంలో ఎలా అయితే మనకి ఈ గాయత్రి మంత్రము
విశ్వామిత్ర ఋషి సవితా దేవత అంటున్నాం. గాయత్రి మంత్రాధిష్టాన దేవత మంత్రద్రష్ట విశ్వామిత్రుడు అని ఈ మంత్రాన్ని చూసిన వాడు విశ్వామిత్రుడు అని చెప్తున్నాం మనం. సాధారణంగా లోకల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే విశ్వామిత్రుడు అంటే మనకి తెలిసిన విశ్వామిత్రుడు రాజర్షి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు, సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి విశ్వామిత్రుడు, ఆ విశ్వామిత్రుడు అనుకుంటున్నారు. ఈ విశ్వామిత్రుడు ఈ మంత్రద్రష్ట అయినటువంటి విశ్వామిత్రుడు ఆ విశ్వామిత్రుడు కాదు, అంగిరసుడు అని బ్రహ్మ మానసపుత్రుడు. ఎందుకు ఈయన కూడా గాయత్రి మంత్రమే చేసి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు కనుక ఆ మంత్రద్రష్టలు ఎలాగైతే చూసి మంత్ర స్వరూపాన్ని మనకి వాళ్ళు దర్శించారు. ద్రష్టలు అంటే మంత్రాన్ని చూశారు, చూసి మనకు ఆ మంత్ర స్వరూపాన్ని అందించారు. అమ్మవారు ఎలా ఉంటుంది, ముక్తావిత్రుమహే నీల లవళ ఛాయే, ముత్యము ముక్త విద్రుమ అంటే పగడము, హేమ హేమ అంటే బంగారము, ధవళ నీల అంటే నీలము, ధవళ. ఇప్పుడు మనం దీనిలోకి ఒకసారి చూస్తే కనుక పృథివీ ఆపస్తేజో వాయురాకాశ ఆది స్వరూపాలే అమ్మవారి ముఖాలు. ఆకాశం నీలముగా ఉండను కాబట్టి నీలము. కనుక ఈ పంచముఖ స్వరూపాన్ని ఆయన విశ్వామిత్రుడు ద్రష్ట ఎలా అయితే మనకు అందించారో అలాగే ఈ కాళహస్తేశ్వర చక్రంలో కూడా మీకు భగవంతుడు పరమేశ్వరుడితో సంబంధమని ఆయన ఏర్పరిచినటువంటి విధానం. కనుక సంధ్యావందనంలో వై వెన్ వెన్ అనేది మీకు చెప్తూనే ఉన్నాను. అంటిల్ డెత్ వెన్ అనేది నో ఆప్షన్. దాంట్లో రాత్రి మాధ్యానిక సాయం సంధ్యలు ఆకాల కాల అనేటువంటి సూత్రంతో అనుసంధానం చేసుకుని మీకు అవకాశం దొరికినప్పుడు ఉత్తమ తారకోపేత మధ్యమారక కనిష్ట సూర్యుడున్నప్పుడు చేయడం కనిష్టంగా, నక్షత్రాలు ఉన్నప్పుడు చేయడం ఉత్తమంగా ఏర్పరచుకొని వేర్. నెక్స్ట్ క్వశ్చన్, సమయం అయిపోతుంది, నేను కొద్దిగా గబగబా గడతాను. వేర్ మన భావన ఏంటంటే ఇంట్లో ఉంటే సంధ్యావందనం చేస్తాం, బయటనే చేయక్కర్లేదు ఫస్ట్. ఎక్కడ ఉంటే అక్కడ, ఎప్పుడు సమయం అయితే అప్పుడు. నిన్న కూడా మీకు మనం చేశాను, ముస్లిం సోదరులు ఎలాగైతే మనకి జానిమాజ్ అంటారు వాళ్ళు, ఆ జానిమాజ్ వేసుకుని దాని మీద నమాజ్ చేస్తారో అలా మన దగ్గర కూడా ఒక చిన్న ఆసనం ఉండాలి. ఫోల్డబుల్ టైప్ దొరుకుతుంది, అది మీ బ్యాగ్లో పెట్టుకోండి. పంచపాత్ర ఉద్ధరణ హరివాణం మీ దగ్గర ఉంచుకోండి. ఎక్కడ ఉంటే అక్కడ ఏ సమయానికి ఆ సమయానికి చేసేయవచ్చు, లేకపోతే మానసికంగా కూడా చేయవచ్చు. కాబట్టి ఇంకా మరిన్ని విషయాలు మనం సంధ్యావందనం విషయ విశిష్టత గురించి తెలుసుకోవడానికి మరొకసారి అవకాశం తీసుకుందాం. ఇవాళ మళ్ళీ మనకి తదుపరి కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఇక్కడితో స్వస్తి చెప్పుకొని మనం తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ పతి మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాస్తు నష్టాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని ఏసోయం క్షోభరహితా బ్రాహ్మణా సంతు నిర్భయాః పుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అదనాః సదనాః సంతు జీవంతు సర్వశతం. అందరం కూడా అక్కడ సమావేశం అవుతే కాఫీ ఏర్పాటు ఉంటుంది. ఆ తర్వాత గొడవ పైకి వస్తే 8:30 ఇప్పుడు 8:45కి మళ్ళీ మనం అక్కడ శంకరాచార్య వారి అష్టోత్తర పారాయణ చేసుకుని జపానికి ఏర్పాట్లు చేసుకుందాం. స్వస్తి.